ఈ మేనిఫెస్టో అనేది నా ఉద్దేశం, ఇట్స్ ఎ ప్రామిస్. ఎంటైర్ మేనిఫెస్టో కూడా వీఆర్ డిక్లేరింగ్ ఎ వార్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. మేము నిరుద్యోగం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఆడపడుచుల రక్షణ కోసం యుద్ధం ప్రకటించాలి. అవినీతి మీద యుద్ధం ప్రకటిద్దాం. ఈరోజున జనసేన వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడటానికి, రైతుకి సాగు సాయం అందించడానికి బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సహాయం. మీరు సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం సంవత్సరానికి. దానిని నిజంగా బడ్జెట్ ఇంకా ఉంటే, మిగులు బడ్జెట్ కానీ ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతుని, రైతు కష్టం తెలిసిన వాడిని, మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు, తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. ఆ రైతు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకుంటున్న పరిహారం లేకపోతా ఉంటే, భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం మీకు రోడ్ వైడనింగ్ లో కానీ, ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలోకి తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతే రాజు. రైతులు భూములు కోల్పోయి ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచి వచ్చిన పరిశ్రమల మన కాకినాడ SEZ కానీ, మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాం. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు, రైతు కన్నీరు తురవడానికి పెట్టాం. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరియు పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసుకోగలిగే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. ప్రతి మండలంలో అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు గాని, శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు గాని, వ్యవసాయ ఆహార యూనిట్లు గాని ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం కానీ, ప్రతి రిజర్వాయర్ మినీ రిజర్వాయర్ మరమ్మతులు కానీ అన్ని రిపేర్లు చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లు కూడా నిర్మిస్తాం. అలాగే యువతకి దిశానిర్దేశం చేయడానికి, ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజున నేనుంది 25 సంవత్సరాల భవిష్యత్ ఇవ్వడానికని. తల్లిదండ్రులకి విద్యా భారం అవ్వకూడదు. 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు కాలేజీలకు వెళ్లాలన్నా మీ ID కార్డ్ తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. అలాగే భోజనాలకి, తిండికి ఇబ్బంది పడతా ఉంటే ప్రతి చోట విద్యార్థులకి మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెడుతున్నానంటే, చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు. ఎందుకంటే వాళ్ళెవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలు తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కాలువకి అవతల ఉంటుని అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాడు. ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి, విద్యార్థినులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం. నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం. ఏ మూలకెళ్ళినా విద్యార్థులు అడుగుతున్నా, మాకు డిగ్రీ కాలేజ్ లేదు, అవి లేవు, ఇవి లేవు అంటుంటే జనసేన ఒకటే తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కుదిరితే మండలం దాకా ఒక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, పాలిటిక్ కాలేజ్ కానీ ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా డిగ్రీ చదివిన ఉద్యోగ ప్రవేశ అర్హత కోసం మీరు ఫీజులు ఎక్కువ చెల్లిస్తా ఉన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప, అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల, అణగారిన కులాల కాదు, విద్యార్థులు విద్యార్థులే, చిన్నపిల్లలు చిన్నపిల్లలు, వీరికి కుల వివక్ష లేదు, మత వివక్ష లేదు. కామన్ స్కూల్ సిస్టమ్ పెడతా ఉన్నాం. అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు కామన్ స్కూల్, కామన్ హాస్టల్స్ కూడా డెవలప్ చేస్తాం. ఎందుకంటే భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగేది యువతే. యువత మీలో మీరు కొట్టుకుంటా ఉంటున్నారు ఆ కులం. నేను ఈ మతం అంటే దేశానికి కావాల్సింది
స్వామి వివేకానంద కోరుకుంది, ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్రాయుధం లాంటి మనసున్న యువత కావాలి దేశానికని కోరుతున్నాడు. మనలో మనం కొట్టుకుంటే ఎట్లా, మనలో మనం తిట్టుకుంటే ఎట్లా? వజ్రాయుధం లాంటి మనసు అంటే నేను అడ్డదారులు తొక్కేనని చెప్పి అట్లా అది కాదు. వజ్రాయుధం చేసింది దదీచి మహర్షి యొక్క వెన్నెముక నుంచి, త్యాగానికి చిహ్నం. ఎవరైతే అత్యంత త్యాగపూర్వకమైన మనసు ఉంటుందో అది వజ్రాయుధం లాంటి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.